పేరు? పటేల్. పటేల్ జీ, ఇక్కడ చాయ్ బండి ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? 18 సంవత్సరాలు అయిందండి. సూపర్. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసు అనుకుంటా? వివేకానంద గారు. ఓకే, వివేకానంద గారు. ఇప్పటి వరకు వివేకానంద గారు ఈ ఏరియాలో చేసిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? మస్తు డెవలప్మెంట్ అయింది అండి. ఏం చేశారు? రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా బాగానే డెవలప్ అయింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాండి. ఈ ఏరియాకి సంబంధించి అయితే బాగానే డెవలప్మెంట్ జరిగిందని అంటున్నారు మీరు? ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఎలక్షన్స్ వస్తే ఓటు ఎవరికి వేస్తారు? బీఆర్ఎస్. రైట్, థ్యాంక్ యూ. సుశీల. ఏం చేస్తుంటావు? ఆకుకూరలు అమ్ముకుంటా. ఆకుకూరలు అమ్ముతూ ఉంటా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతున్నావు? ఇక్కడ 20 నుంచి అమ్ముతున్నా. ఓకే. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? వివేకానంద. ఓకే, రైట్. ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేశాడు ఆయన ఇప్పటికి వచ్చి? ఇక చేస్తుంటారు కాబట్టి మనకేం తెలుస్తారు. మీకు ఫెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎలక్షన్స్ వస్తే ఓటు ఎవరికి వేస్తావు? ఇక ఎవరికి అయితే వాళ్ళకి వేస్తాము. ఎవరికి వేస్తాము వాళ్ళకి వేస్తాం బేట. రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? లక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారు? శివరారం. ఇక్కడేనా? ఓటకు ఉందా? ఉన్నాను. వేస్తుంటారా? ఎమ్మెల్యే గారు తెలుసా? తెలుసు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. అదే ఎంత వస్తుంది? 2000 ఇస్తామండి. ఇప్పుడు 3000 ఇస్తామన్నా అని చెప్పినారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకా 3 ఒకవేళ ఓటేస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వేస్తాం. అట్లా బీజేపీకా? తెలంగాణకి వేస్తాం. కానీ మన ఏ సమస్య ఉన్నది అది వేస్తాం. నేను ఆంటీ. నమస్తే. నమస్తే. ఏం పేరు? గంగమ్మ. గంగమ్మ, ఏం చేస్తుంటావు ఇక్కడ? ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతున్నావు ఇక్కడ? నేను 15 నుంచి అమ్ముతున్నాను. ఓటాకి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. పార్టీకి వేస్తావు? కేసీఆర్ కేసిన. కేసీఆర్ కేసిన. ఓకే. ఇంతకు ముందు 2 కేసీఆర్కి ఎందుకు వేసావు ఓటు? అంటే పింఛన్ ఇస్తాడు, పొలం రైతు బంధు ఇస్తాడు, ఎవరన్నా చనిపోతే ఇస్తాడు, ఏదన్నా సాయం ఉంటాడు కదా అని వేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ పూల బండి నడుపుతున్నారు? 5 ఓటాకి ఎక్కడుంది మీకు? ఓటాకి ఇటే ఉంది. ఎమ్మెల్యే ఎవరు తెలుసు ఇక్కడ? ఎమ్మెల్యే వివేకానంద్. ఓకే, ఈ ఏరియాకి సంబంధించి ఏమైనా ఇప్పటివరకు డెవలప్మెంట్స్ చేశారు ఆయన? చేశాడు. ఏం చేశారు? రోడ్లు వేసాడు. అది ఇక్కడ సైడ్ గల్లీలో కొన్ని రోడ్ వేసాడు. చిన్న చిన్న పనులు చేశాడు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఫంక్షన్స్ కానీ అవన్నీ టైం టు టైం అందుతున్నాయా? అందుతున్నాయి. మమ్మీకి అందుతుంది ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే చెప్పని చెప్తాం. అట్లా చెప్పారు కదా, ఒకరికి వేయాలి ఓటు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఫారూక్. మీరు ఎక్కడ ఉంటారు? నేను సురారామ్ లోకల్. కేపీ వివేకానంద గారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కదా, బాగున్నాయా? పర్లేదు మేడం, బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ ఏమేమి జరిగాయి? బాగానే జరుగుతున్నాయి. సీసీ రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి. ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే బాగానే నడుస్తున్నాయి, బాగా అందుతున్నాయి గవర్నమెంట్కి సంబంధించినవి కొన్ని. ఓకే, ఇప్పుడు ముందు ఇంకా 3 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒకవేళ ఓటు వేస్తే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేసేది మా పర్సనల్ కదా మేడం. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top.